ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ఉదయ కాల సమయం ముందు మిమ్మల్ందరినీ కూడా అనుదిన దివ్యవాకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇద్దరు భార్యాభర్తలు ఇరువురు కలిసి ఒక విచారణ గురువు దగ్గరికి వెళ్ళి ఉన్నారు ఆ విచారణ గురువు దగ్గరికి వెళ్ళిన తరువాత భర్త తన నోరు విప్పి భార్య గురించి చెబుతున్నాడు అయా నేను ఉదయం లేచి నా జాబ్కు నేను వెళ్తాను మరి సాయంకాలం వస్తాను ఇదిగో నేను నా భార్య కంటే ఎక్కువ సంపాదిస్తూ ఉన్నాను నా భార్య మాత్రం ఇంట్లోనే ఉంటుంది ఆమె ఇదిగో ఒక్క రూపాయి కూడా సంపాదించట్లేదని భర్త తమ గురించి గొప్పలు చెప్పుకుంటూ విచారణ గురువుతో ఈ విధంగా చెప్పి ఉన్నాడు తర్వాత విచారణ గురువు భర్త చెప్పిందంతా కూడా విని తర్వాత భార్య గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా నువ్వు చెప్పింది వాస్తవమే నువ్వు జాబు చేస్తున్నావు కష్టపడి డబ్బులు తీసుకొచ్చి నీ ఇంట్లో ఉన్నటువంటి బాగోగులను చూస్తున్నావు అన్నీ బాగానే చూసుకుంటున్నావు చాలా మంచిది కానీ నీ ఇంట్లో మరి అన్నం వండేది ఎవరు కుక్ చేసేది ఎవరు అని అడిగినప్పుడు భార్య అని చెప్పాడు నీ ఇంటిని శుభ్రం చేసేది ఎవరయ్యా అని అడిగినప్పుడు భార్య అని సమాధానం ఇచ్చాడు నీ పిల్లల్ని స్కూల్కి వెళ్ళటానికి వారికి స్నానం చేయించి మంచి బట్టలు వేయించి వారికి బ్రేక్ఫాస్ట్ పెట్టి అన్ని విధాలుగా చూసుకునేది ఎవరు నా భార్య అన్నాడు మీ యొక్క నీ బట్టలు మరియు నీ బిడ్డల బట్టలను మరియు అన్నీ కూడా శుభ్రం చేసేది ఎవరు అని అడిగినప్పుడు నా భార్య అని చెప్పి మరి సమాధానం ఇచ్చాడు అదేవిధంగా నీకు నువ్వు కష్టం వచ్చినా బాధ వచ్చినా మరి అనారోగ్యంతో ఉన్నా నిన్ను చూసుకునేది ఎవరయ్యా అంటే నా భార్య ప్రతి ఒక్క విషయానికి భార్య 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 అని చెప్పాడు ఇది చెప్పిన తర్వాత విన్నటువంటి విచారణ గురువు అంటున్నాడు ఇదికు నీ గృహాల్లో నీ గృహములో విల్లు శుభ్రం చేయటానికి ఒక వ్యక్తిని పెడితే ఎంత ఖర్చు అయింది నీ గృహంలో బట్టల శుభ్రం చేయటానికి ఒక వ్యక్తిని పెడితే ఎంత ఖర్చు అయింది నీ గృహములో ఇదుకు కుక్ చేయటానికి ఒక వ్యక్తిని పెడితే ఎంత ఖర్చు అయింది ఈ విధంగా మరి పాచి వస్తువులు అంటే మరి ఉన్నటువంటి పాత్రలు అవన్నీ కడగటానికి మరి ఎంత ఖర్చు అయింది ఈ విధంగా నీ బిడ్డలని మరి అన్నీ రెడీ చేసి మంచిగా స్నానం చేసి మరి స్కూల్కి పంపించాలంటే ఎంత అయింది ఇవన్నీ కూడా జమ చేసి చూడు నీకొచ్చేటువంటి జీతం ఎంత నీ భార్య చేసేటువంటి పని ఎంత అని అడిగినప్పుడు భర్త నోటిలో నుండి ఒక్క మాట కూడా రాలేదు ఆయన నిశ్శబ్దమై మోగవాడైపోయి ఉన్నాడు అవును ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు మనమందరము కూడా ఉమెన్స్ డేని సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాం ప్రతి ఒక్క స్త్రీని కూడా గౌరవించాలి ప్రతి ఒక్క స్త్రీ చేసేటువంటి పనిని కూడా మనం గౌరవించాలి ఏదో మనం సంపాదిస్తున్నామని చెప్పేసి ఇంటి దగ్గర ఉన్నటువంటి మరి భార్య ఎటువంటి పనులకి పని పాట చేయట్లేదు అనుకోవటం చాలా మరి అది వినుటకు ఆలోచించుటకు మంచిది కాదు కనుక ఎవరైతే మనల్ని అతిగా ప్రేమిస్తున్నారో వాళ్ళే భార్య కావచ్చు తల్లి కావచ్చు భాగోగుల్లోనూ అన్ని విషయాల్లోనూ మనందరినూ కూడా ప్రేమతో హత్తుకొని కావలసినటువంటి సహాయ సహకారాలు అప్పటికప్పటికే చేసి మనందరూ కూడా సంతోష పెట్టేది ఆ తల్లి మాత్రమే ప్రియ సహోదరి సహోదరుల కరుక నేడు మనమందరము కూడా హ్యూమన్స్ డే సెలబ్రేషన్ రోజున ప్రతి ఒక్క స్త్రీని కూడా గౌరవిద్దాం వారు చేయవలసినటువంటి పనులు సహకరిస్తూ దేవుడు వారికి మంచి ఆయుర ప్రసాదించి వారికి ప్రేమ ఇంకను ముప్పదంతలకు అరవదంతులకు ఉండే వాక్యాన్ని ప్రభు దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మరి నాటి పట్టణంలో క్రీస్తు ప్రభు అక్కడున్నటువంటి ప్రజలతో అంటూ ఉన్నాడు ఇదికు ద ప్రాఫిట్ అంటే దేవుని గురించి బోధించేటువంటి వ్యక్తి దేవుని యొక్క ఆజ్ఞను ప్రజలకు తెలియపరిచేటువంటి వ్యక్తి ఆయనే నేను మన ప్రవక్త అంటూ ఉన్నా ఆ ప్రవక్త తన సొంత ప్రదేశంలో గౌరవించబడరని ఈ విధంగా పలుకుతున్నాడు ఇజ్రాయేల్ ప్రజల్లో ఇదిగో ఎంతోమంది యుధవరాలు ఉన్నారు కానీ ఈ యొక్క ఏలియా ప్రవక్త మాత్రము ఆ యొక్క సీదోన్లో ఉన్నటువంటి సిరేఫాత్ యొక్క విధవరాలు దగ్గరికి వెళ్ళి మరి ఆమెకు కావలసినవన్నీ కూడా సమకూర్చున్నాడు అదేవిధంగా కుష్టి రోగులు ఎంతోమంది ఉన్నారు కానీ అనేటువంటి వ్యక్తికి దేవుడు గొప్ప అద్భుతం చేసి ఉన్నాడని తెలియపరుచున్నాడు ప్రియ సహోదరి సహోదరుల ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి విశ్వసిస్తూ నీతితోనూ నిజాయితనూ ధర్మంతోనూ ముందుకు వెళ్తూ ఉంటారో ఏ కుళ్ళు కృతంతమూ స్వార్థము లేకుండా అటువంటి వారిని దేవుడు దీవిస్తాడని ఆశీర్వదిస్తాడని అటువంటి వారికి దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉండి వెన్నంటి ముందుకు నడిపిస్తాడని ఈనాటి వాక్యములు మనం వింటున్నాం ఇది గ్రహించినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు అంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభు మీద కోపపడి ఆయన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు కానీ ఆయన దైవ కుమారుడు దేవుని యొక్క అనుసంధానాల్లో జీవించేటువంటి కుమారునికి ఎటువంటి హాని కలగదని మనం చూస్తున్నాం కనుక మనము ప్రభువులో ఉన్నంత కాలము దేవుణ్ణి విశ్వసించినంత కాలము ఏ కరువు వచ్చినా కష్టం వచ్చినా మరి ఆ సరేపతి యజవరాలు మూడు సంవత్సరాలు ఆరు నెలల కరువు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆమె జీవించిన విధానాన్ని బట్టి దేవుడు ఆశీర్వదించి ఎటువంటి ఉపవాసం లేకుండా కరువు లేకుండా కాచి కాపాడి ఉన్నాడు కనుక ప్రియ సహోదరి సహోదరారా మన జీవించినంత కాలము దేవునిలో మనము స్థిరత్వము కలిగి విశ్వాసము కలిగి భక్తి కలిగి జీవించినట్లయితే దేవుడు నిన్ను నన్ను మనందరూ కూడా ఆశీర్దిస్తాడు కనుక ఈ తపస్కాలంలో భక్తి విశ్వాసము నమ్మకము మనకు దయచేయాలని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మ నామ